హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు రెండు విచిత్రమైన సంగతుల గురించి చెప్పబోతున్నా. హైదరాబాద్లో నివసించే రాఘవ్ ఉన్నత కుటుంబంలో పుట్టి బాగా చదివి ఒక కంపెనీని రన్ చేస్తున్నాడు. అయితే ఒక్కరోజు తన ఆఫీస్కి వెళ్లే సమయంలో ఒక బిడ్డను ఎత్తుకున్న మహిళ వచ్చి రాఘవను డబ్బులు అడిగింది. దాంతో రాఘవ్ తన జేబులోంచి 2 రూపాయలు తీసి ఇచ్చాడు. ఆ డబ్బులు చూసి ఆమె ఈ 2 రూపాయలకు ఏం వస్తాయి అని వాటిని రాఘవ్ ముఖం మీద విసిరి వెళ్ళిపోయింది. దాంతో కోపంతో రాఘవ్ తన దగ్గరున్న బిడ్డను లాక్కొని వెళ్ళిపోయాడు. ఇక ఆ గొడవ పోలీసుల వద్దకు వచ్చి ఆ భిక్షగాథకు బుద్ధి చెప్పి ఆమెకు పని ఇప్పించారు. అందుకున్న వాళ్ళలో కూడా ఇంత పొగరు చూపిస్తే ఎవరైనా అలానే సమాధానం చెబుతారు. అయితే మరో విచిత్ర ఘటన ఇప్పుడు చూద్దాం. బిడ్డను 9 నెలల కడుపులో మోయలేక అద్దె గర్భం పైన ఆధారపడుతున్న ఈ రోజులో తన కొడుకు బిడ్డను కడుపులో పెట్టుకుని ప్రాణం పోసింది ఓ నాయనమ్మ. వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. అమెరికాలోని ఊటా ప్రాంతంలో నివసిస్తున్న 56 సంవత్సరాల మహిళ సరోగసి విధానంలో కొడుకుకి బిడ్డను కని అప్పగించింది. ఆ తల్లి అప్పటికే 4 సంతానం కలిగిన తన కొడుక్కి 5వ సంతానం కావాలని ముచ్చటపడ్డాడు. అయితే కోడలి గర్భసంచి తొలగించడంతో తన గర్భంలోని మనవరాలిని బిడ్డగా పెంచి కొడుకు చేతిలో పెట్టింది. సరోగతి విధానంలోనే ఆశ్చర్యకరమైన వార్త ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. ఊటా ప్రాంతంలో నివసిస్తున్న వెబ్ డెవలపర్గా పనిచేస్తున్న జేవ్ హగ్ క్రేబ్రియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 4 పిల్లలు పుట్టారు. అయితే జెఫ్ హాకీకి మరో బిడ్డ కావాలని కోరిక ఉంది. అయితే హుక్ భార్య గర్భసంచిని డాక్టర్లు తొలగించడంతో వేరే మార్గం లేక అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారు దంపతులు. ఈ విషయంలో బయట వ్యక్తులను ఎక్కువగా సంప్రదిస్తారు. కానీ జెఫ్ హక్ దంపతులు బిడ్డ కోసం మదనపడడం చూసి జెఫ్ హక్ తల్లి నాన్సీ హక్ సరోగసి విధానంలో తన కొడుకు సంతానాన్ని తన గర్భంలో మోసేందుకు ఇష్టపూర్వకంగా ఒప్పుకుంది. సో అది ఫ్రెండ్స్, మరి వీటిపై గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.